కొత్త పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిచేస్తుంది రెవెన్యూ శాఖ. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు అధికారులు. తప్పులను సరిచేసిన పాస్ పుస్తకాలను దశల వారీగా రైతులకు ఇస్తామని ప్రకటించింది రెవెన్యూ శాఖ. రైతులకు ఇచ్చిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులను జూన్ 20 నాటికి సరిదిద్దాలని అధికారులకు డెడ్లైన్ పెట్టారు సీఎం కేసీఆర్. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ధరణి వెబ్సైట్ సాకుతో దాన్ని మరింత ఆలస్యం చేశారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వీలైనంత తొందరగా తప్పులను సరిచేయాలని అధికారులను ఆదేశించారు. 58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల్లో 7 లక్షల పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించారు రెవెన్యూ శాఖ అధికారులు. ధరణి వెబ్సైట్లో సాంకేతిక కారణాలతో జరిగిన పొరపాటును సరిదిద్దుతామని తెలిపారు. ఏడు లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల్లో 350,000 బుక్స్ ను ఈ మధ్య మణిపాల్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేయించింది సర్కార్. ఈ పుస్తకాలు కొద్ది రోజుల క్రితం రాష్ట్రానికి చేరినట్లు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీటిని ఆయా జిల్లాలకు పంపుతున్నామన్నారు. ఇప్పటికే చాలా పుస్తకాలు జిల్లాలకు చేరాయని తెలుస్తోంది. సరిచేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు త్వరలోనే రైతులకు ఇవ్వనున్నారు. ఏడు లక్షల పాస్ పుస్తకాల్లో 350,000 పంపిణీకి సిద్ధం కాగా మిగతావి మద్రాస్ సెక్యూరిటీ ప్రింటర్స్ లో ప్రింట్ అవుతున్నాయంటున్నారు అధికారులు. ఇవి కూడా కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి చేరుతాయని తెలుస్తోంది. వీటిని కూడా దశల వారీగా రైతులకు పంపిణీ చేస్తామంటున్నారు రెవెన్యూ ఉన్నతాధికారులు. ధరణి వెబ్సైట్ రెవెన్యూ అధికారుల తీరుతో పాస్ పుస్తకాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవాలంటే గతంలో మాదిరిగా పట్టాదారు పాస్ బుక్ అడగరు. కానీ పహాణి నకల్ మాత్రం తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. పహాణి నకల్ కావాలంటే పాస్ బుక్ ఉండాలి. అయినా పేరు, ఫోటోతో పాటు ఇతర వివరాల్లో తప్పులుండడంతో ఏం చేయలేని పరిస్థితి రైతులది. కొత్త పాస్బుక్ వచ్చాకే పహాణి నకల్ తీసుకోవడం సాధ్యమవుతుంది. దీంతో పంటలు వేసుకునే టైంలో రుణాలు అందక ఇబ్బంది పడుతున్నారు రైతులు. తప్పులు సరిచేసిన కొత్త పాస్బుక్లు తమకు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే పాస్ పుస్తకాలన్నీ ప్రింట్ అయి రైతులకు అందే వరకు కనీసం మరో 4 రోజుల టైం పట్టవచ్చని చెప్తున్నారు అధికారులు.